హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడూ మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో భారీగా వడగలుపుతో మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు పూర్తి వివరాలు చూద్దాం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం అక్కడ వడలిపోతున్నారు ఏపీలో నలభై మండలాల్లో వడగలుపులు పలుచోట్ల తీవ్రం సో ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతతో పాటు ఉష్ణపాతం కూడా పెరిగిపోతుంది దీంతో బయటకు వేయాలంటేనే వృద్ధులు మహిళలు పిల్లలు భయపడుతున్నారు పరిస్థితులు క్షమ కావడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తుంది శుక్రవారం అనకాపల్లి జిల్లాలో ఏడు మండలాల్లో తీవ్ర అయితే వీచినాయి మిగిలిన జిల్లాలో నలభై మండలాల్లో వడగల్పులు అయితే మొదలైనవి దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు అత్యధికంగా కర్నూలు జిల్లాలో నలభై రెండు పాయింట్ నాలుగు అనంతపురంలో నలభై ఒకటి పాయింట్ ఏడు తిరుపతిలో నలభై ఒకటి పాయింట్ నాలుగు జంగమేశ్వరపురంలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట శనివారం వడగలుపుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది వంద మండలాల్లో ప్రభావం నెలకొంటుంది విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఐదు వందల డెబ్బై ఒక్క మండలాల్లో ఉష్ణపాతం ఎక్కువగా ఉంటుందని తెలిపింది సో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బయటకు రాకుండా ఉంటే మంచిదని ఈ వడగలుపులు తగిలితే చాలా మంది ఇప్పటికే చనిపోతున్నారని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట మనకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి